హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సండే కదా, నేనైతే ఎలా ఉన్నాను అని అంటారు అనుకున్నారా? లేదు, ఇప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. అండ్ ఎందుకు అంత డల్ గా చెప్పాను చెప్పాలా? అదేం లేదు, ఊరికే. సండే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా చాలా మంది లేడీస్ కి, ఎందుకంటే పిల్లలు ఒకటి అడుగుతారు, హస్బెండ్ ఒకటి అడుగుతారు, స్నాక్స్ వేరే అంటారు. అందరికి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నలుగురు ఒకే ఐటమ్స్ చస్తే తినరండి. అదే కదా ప్రతి ఒక్క లేడీస్ అందరికి అదే ఫేస్ చేస్తూ ఉంటారు. బాబు ఒకటి అడుగుతుంది, పాప ఒకటి అడుగుతారు, హస్బెండ్ ఒకటి అడుగుతారు. అంతేగాని నువ్వేం తినాలనుకుంటున్నావు అని చెప్పి మనల్ని ఎవరు అడిగారు? అండ్ ఇవాళ నేనేం చేయబోతున్నాను చెప్పన, చికెన్ ఫ్రైతో బిర్యానీ చూపించబోతున్నాను. మా అక్షిత ఏమో చికెన్ కర్రీ కావాలి, వాడికి ఫ్రై ఇష్టము, హస్బెండ్ ఏమో బిర్యానీ అన్నాడు. నాకైతే ఏం ఆప్షన్ లేదు, మన ఫుడ్ సపరేట్. సో వాళ్ళిద్దరినీ కలిపేసి, అంటే అక్షిత్ కి ఆ సూర్యకి కలిపి చికెన్ ఫ్రైతో బిర్యానీ చేసేద్దాం. ఇవాళ చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, చాలా గమ్మున అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీ చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు కొత్త నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, మరి లేట్ చేయకుండా మనం చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ ఫ్రైతో బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం చికెన్ని చక్కగా వాష్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ ఇక్కడ ఉంచుకున్నాను. దాంట్లో ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేశాను అండ్ 1 పావు చెంచా పసుపు వేసుకున్నాను. సాల్ట్ మీరు మళ్ళీ కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకు ముందు 1.5 టీ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి 3 వేసుకోవాలి. తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉన్నాయైతే 4-5 సరిపోతాయి, ఇవి కారం తక్కువ ఉంటాయండి, అందుకే నేను 7-8 వరకు వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని నిలువుగా చీరుకొని సన్నగా అవి కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా మనం ఇంట్లో ఫ్రెష్ గా పెంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, సో ఈ ఫ్రెష్ పుదీనా కూడా మనం యాడ్ చేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. అండ్ మనం వేసిన మసాలా ముక్కలకి కూడా పట్టుకోవాలి. చేతితో పిసుక్కుంటూ కలుపుకోండి, అప్పుడైతే చక్కగా మ్యారినేట్ అవుతుంది. మనం కలుపుకునేటప్పుడే 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. పచ్చి ఆయిల్ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు నిమ్మకాయ ఆప్షనల్ అండి, మీకు కొంచెం పులుపుగా నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు, ఓకేనా? నేనైతే కొంచెం 1/2 చెక్క నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను, నిమ్మకాయ కాదు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ నిమ్మరసం వేసి మిక్స్ చేసి పెట్టుకుందాము. నిమ్మరసం పిండుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను నేను. మ్యారినేట్ అవుతుంది అనమాట, మనం పెట్టిన మసాలాలు అన్ని చక్కగా ముక్కలకి పట్టుకుంటాయి, అందుకని చెప్పి మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ టైం ఉందనుకోండి బయటే 1 అవర్, 1.5 అవర్ ఉంచేయండి. టైం లేకపోతే 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, ఓకేనా? నేనైతే ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, సో 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను. సో చికెన్ మనం మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం కదా, అలాగ 1/2 అవర్ టైం పడుతుంది. ఈ లోపు మనం ఏం చేసుకున్నామంటే, మన బాస్మతి రైస్ ని మంచిగా నీట్ గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అవి కూడా నానబెట్టేసుకుందాం, ఓకేనా? నానబెట్టుకుంటే మనకి ఆ బియ్యం సైజ్ పొడుగు ఉంటుంది కదా, లెంత్ ఎక్కువ పొడుగు వస్తుంది, చక్కగా బాస్మతి రైస్ ఫ్లేవర్ కూడా స్మెల్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మనకి, మంచి వాసన వస్తాయి కదా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నానబెట్టుకుంటే మనకి బాగుంటాయి. ఓకే, ఇవి వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుందాం. అయినా కూడా సండే వస్తే అమ్మ నాకు అది చేసి పెట్టు, లోహిత నాకు ఇది చేసి పెట్టు అని చెప్పి అందరు అడుగుతారు మనల్ని, కానీ నన్నేనే కాదు ఏ హౌస్ వైఫ్ నైనా అడుగుతారు.
నాకు అది కావాలమ్మా, నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టు అని చెప్పి మనల్ని అసలు ఎవరైనా అడుగుతారా నీకేం తినాలని ఉంది, నీకు నచ్చింది వండుకో అని చెప్పి ఎవరు అడగరు. వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టేసరికి మనకు సగం నీరసం వచ్చేస్తుంది, ఇంకా మనకి ఏం కావాలో చేసుకునేసరికి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి మ్యాక్సిమం. సో బియ్యం అయితే వాష్ చేసుకున్నాను, ఇవి నానబెట్టుకుందాం. ఇందాక ఇది చెప్తున్నాను కదా, వాళ్ళందరికీ వండి పెట్టేసరికి మనకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏది ఉంటే ఉందిలే, ఏం మిగిలితే అదే తినేద్దాంలే అని అనుకుంటారు చాలా మంది లేడీస్, బట్ తప్పు. మనం మన కోసం కూడా వండుకోవాలి, మనకు నచ్చింది కూడా మనం చేసుకోవాలి, మనం కూడా మనస్ఫూర్తిగా తినాలి, సరేనా? చాలా మంది ఏంటంటే డైటింగ్ లో ఉంటారు, ఎక్కువ మంది లేడీస్ మాక్సిమం డైట్ చేద్దాం అనుకుంటారు, చేస్తున్నామని కూడా అనుకుంటారు. ఏంటంటే ఇలా ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ నాకు అది కావాలి ఇది కావాలి అది చేసి పెట్టు అని అడుగుతుంటారు కదా, మనమేమో వాళ్ళ కోసం వెరైటీస్ చేస్తాము, చేసినప్పుడు ఏమనిపిస్తుంది ఆటోమేటిక్ గా మనకి తినాలనిపిస్తుంది అనమాట. ఆ వాసన కానీ ఆ ఫ్లేవర్స్ అవన్నీ వస్తుంటే చూడండి, చెప్తుంటే నాకు ఇప్పుడే ఇంకా వండక ముందే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చేద్దాం అనుకుంటారు, పాపం ఇలాంటివన్నీ మనకి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా తినేస్తారు. చాలా మంది మిస్టేక్ చేస్తారు, అక్కడే ఫెయిల్ అవుతారు సగం. డైటింగ్ లేడీస్ చేయలేకపోవడానికి రీజన్ ఇదే. ఇంట్లో చేయలేదు అనుకోండి మనకి అంత తినాలి తినాలి అని అనిపించదు. ఇంట్లో చేసాం అనుకోండి తప్పకుండా అక్కడ ఒక దగ్గర ఏదో ఒక రోజు ఖచ్చితంగా తినేస్తారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం డైటింగ్ మనం ఎందుకు స్టార్ట్ చేసాము, మనం దేనికోసం స్టార్ట్ చేసాము, ఏ పర్పస్ మీద స్టార్ట్ చేసాము. ఎందుకంటే చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్నామని చెప్పి డైటింగ్ స్టార్ట్ చేస్తారు, లేదు అంటే మీకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవాలని మిస్ అయిపోతున్నామని చెప్పి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం ఈ డ్రెస్సెస్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది ఎదురింటి వాళ్ళు పక్కన వాళ్ళు రిలేటివ్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, చూడంతలా ఉంది అని చెప్పి. అలాంటి కామెంట్స్ ని తట్టుకోలేక కొంతమంది స్టార్ట్ చేస్తారు. అవునా, మీరు డైటింగ్ చేద్దాం అనుకోవడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. కొంతమంది హెల్తీగా ఉండడానికి, వెయిట్ ఎక్కువగా ఉంటే నాకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ షుగర్స్ థైరాయిడ్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి మనం ఏమనుకుంటాము, డైటింగ్ చేద్దాము హెల్తీగా ఉందాము, మన పిల్లలు పెద్దగయ్యే వరకన్నా మనం హెల్తీగా ఉండాలి కదా. మనకి మన అమ్మమ్మలు కూడా ఇప్పుడు కూడా చేసి పెడుతున్నారు, మనమేమో మన పిల్లలకి కూడా చేయలేకపోతున్నాం. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది? సో మనము ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు డైటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదైనా తినాలనిపించినప్పుడల్లా ఇవన్నీ గుర్తు చేసుకోండి. మీరు ఏ పర్పస్ మీద స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, మీకే ఒక రీజన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. రీజన్ లేకుండా ఎవరం ఏది స్టార్ట్ చేయం. సో ఒక్కసారి ఏమంటారు ఆ రీజన్ మైండ్ లో పెట్టుకున్నారంటే మీరు ఇంకా ఇంట్లో కాదు పక్కన తీసుకొచ్చి మీకు తినమని అడిగినా సరే కూడా ఇంకెవ్వరు ఏమి తినరు. మీరు ఏం తినాలనుకుంటున్నారు, ఏం ఫాలో అవ్వాలనుకుంటున్నారు, డైట్ అదే మెయింటైన్ అవుతుంది, సరేనా? కొంచెం ఎక్కువ సో చెప్పాను కదా, అది మ్యారినేట్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి నేను ఇంకా ఇలా చెప్తున్నాను. కొంచెం ఇన్స్పిరేషన్ నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, బట్ నేను తినను ఎందుకంటే నేనైతే కంట్రోల్ చేసుకుంటానండి. నాకు నేను ఎందుకు చేద్దాం అనుకున్నాను అని నాకు ఒక ఫోకస్ అయితే ఉంది. సో దాన్ని మైండ్ లో ఎప్పుడు తీయను, నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా స్పెషల్ గా దాన్ని ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇంతమందికి వండి పెట్టినా ఎన్ని పార్టీస్ బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ అవి అయినా కూడా తినకుండా మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మన ఫుడ్ మీదే కంట్రోల్ లేకపోతే ఇంకా దేనిలోనూ ఉండదు కదా, అవునా? సో అందుకు ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి, ఆ కెపాసిటీ మనకు ఉండాలి. ఎవరేం తింటున్నారు అటువైపు దృష్టి వెళ్ళకూడదు. అది మైండ్ లో పెట్టుకున్నారంటే ఇంక ఇంట్లో ఏం వండినా పక్కన బయట నుంచి ఎవరైనా గెస్ట్లు ఏమని ఇచ్చినా మన ఫ్రెండ్స్ ఏమని ఇచ్చినా నేబర్స్ కూడా మనకు తినాలని అనిపించదండి, అనిపించదు, అస్సలు అనిపించదు. నాకైతే నేను సపరేట్ గా చేసుకుంటాను, మీరు కూడా మీకోసం తప్పకుండా వండుకోండి. వాళ్ళకు వండేసి మాకు ఇంకోపిక లేదు అని మాత్రం అనుకోవద్దు, సరేనా? ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పు సార్. సరే ఇంక ఇది నానబెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత కలుద్దాం. మన చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ తర్వాత. అండ్ ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, పువ్వు,
అదేంటి మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఒక రెండు మూడు ముక్కలు, ఇలాచి నాలుగు, లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకున్నాను. వేసుకొని ఫ్రై ఒక్క 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేశాను. మూత పెట్టుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోండి. చూడండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, అదే చికెన్లో నుంచే వాటర్ వచ్చి మనకి కుక్ అవుతుంది. చూసారు కదా ఇలా ఉంటుంది. ఒకవేళ ఏమైనా సాల్ట్, కారం అలాంటివి ఏమైనా తగ్గితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. మనమైతే ఇంకేమేం అవసరం లేదు, మసాలాలు అన్నీ ఫస్టే వేసేసి కలిపెట్టాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఏమైనా తగ్గితే అప్పుడు యాడ్ చేసుకోండి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయిన చికెన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో మన బిర్యానీ కోసం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది. నెయ్యి అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక మరాఠీ మొగ్గ, ఒక పువ్వు అండ్ 2 బిర్యానీ ఆకులు, 2-3 దాల్చిన చెక్కలు, ఒక ముక్కలు ఉంటాయి కదా ఒక అంగుళం అవి, ఒక 4-5 లవంగాలు అండ్ 2-3 ఇలాచి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న చెంచా అంటే ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకున్నాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని నిలువుగా అవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవన్నీ ఒకసారి 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని కొలత గుర్తుంచుకోండి. 1 కప్ 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఓకే, అవి తీసుకుని వాటర్ వేసుకున్న తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. వాటర్లోనే సాల్ట్ వేసుకున్నాను. తర్వాత నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి వాటర్ తాగి చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ సాల్ట్ ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసుకుంటాం కదా. సో కొంచెం తక్కువగానే వేసుకోండి బిర్యానీలో, అప్పుడైతే మీకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీకు 1/4 గంటలో ఇలా ఉంటుంది రైస్. తర్వాత ఏం చేయండి, ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ మూత క్లోజ్ చేసి పెట్టుకోండి. చూసారా చక్కగా రెడీ అయిపోయింది మన బిర్యానీ, ఎంత బాగుంది చూడండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద ఏం చేయాలంటే, మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది పైన వేసుకోవాలి. పైన డ్రై చికెన్ కింద అయిపోతుంది అండ్ మనం ఆనియన్స్ అవి వేసాం కాబట్టి కొద్దిగా గ్రేవీ కింద కూడా ఉంటుంది. మనం కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో మనం రైస్ మీద ఒక లేయర్ లాగా ఇలా చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మూత క్లోజ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇదా ఇలా రెడీ అయిపోయాక బిర్యానీ మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ లేయర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. మూత పెడితే అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రై ఫ్లేవర్ అంతా మన కింద బిర్యానీకి కూడా వస్తుందన్నమాట. అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది. అదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది, మీకు బిర్యానీ నచ్చిందా? ఎలా నచ్చుతుంది, నచ్చాలంటే టేస్ట్ చేసుకొని చూడాలి కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.